హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఓకే, మీకు ఒక పచ్చి నిజాన్ని తెలియపరచాలనుకుంటున్నాను దగ్గరికి. ఎందుకంటే జియో మొబైల్ వాడుతున్నటువంటి వారందరికీ కూడా మీకు ఒక నిజాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి, ఈ జియో మొబైల్ ప్రతి ఒక్కరూ కూడా తక్కువ రేటుకు వస్తుంది, అన్నిటికీ ఉపయోగపడుతుందని అందరూ మనం కొంటున్నాం. కానీ జియో మొబైల్లో చాలా పెద్ద క్రైమ్ దాగి ఉంది. జాగ్రత్తగా చూడండి, ఈ జియో మొబైల్ వెనకాల ఈ యొక్క క్యాప్ను తీస్తే ఆ నిజమేంటనేది మనకి క్లియర్ కట్గా కనపడుతుంది. ఇదిగోండి, ఇది తీసిన మొబైల్ ఆన్లోనే ఉంది. చూడండి, మొబైల్ ఆన్లోనే ఉంది. ఆల్రెడీ వెనకాల క్యాప్ను తీసేశాను. ఈ క్యాప్లో ఈ మొబైల్ తయారు చేసినటువంటి, జియో మొబైల్ తయారు చేసినటువంటి యాజమాన్యము ఏం చేసిందో మీరే చూడండి. ఈ వెనకాల ఒక సిప్ ఉంది చూడండి. ఈ సిప్ను ఈ ఫోన్కి పైన రెండు బటన్స్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్నగా రెండు, దీనికి కనెక్ట్ అవుతుంది. దీనివల్ల మనం మాట్లాడే ప్రతి మాట మన మొబైల్ నుంచి ఎంతమందికి ఫోన్లు చేస్తున్నామో, ఒకవేళ మన అకౌంట్ నెంబర్లతో సహా వారి దగ్గర అప్ఫీడ్ అవుతున్నాయి. మీకు ఇప్పుడు ఆ నిజాన్ని చూపిస్తున్నాను. దీంట్లో ఈ సిప్ని ఎలా మరి ఫిట్ చేశారో మీరే చూడండి. దీన్ని తీస్తున్నాను నేను. చూడండి, వెనకాల చూసారా ఈ సిప్ ఎట్లా ఉందో చూసారా? దీనివల్ల మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఎంతమందితో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నామో, ఎన్ని అకౌంట్ నెంబర్లు ఉన్నాయో, ప్రతిదీ కూడా వాళ్ళకి మరి రికార్డ్ అవుతూ ఉంటుంది. కనుకనే మన ఇండియాలో ఏం జరిగిన వారికి వెళ్ళిపోతూ ఉంది. చూడండి జాగ్రత్త, ఈ మొబైల్ వాడటం కానీ జియో సిమ్లు యూజ్ చేయటం కానీ తగ్గిస్తే మనకి బాగుంటుందేమో, ఒక్కసారి మీరే పరిశీలన చేయండి. మనకి తెలియకోకుండా ఇంతవరకు మనం వాడుతూ ఉన్నాం, ఇటువంటివి పెట్టి మన సీక్రెట్లన్నీ వారు తెలుసుకుంటున్నారు. జాగ్రత్తగా మీరు అందరూ గమనించి, ఒకవేళ ఇటువంటి జియో ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దాని వెనకాల ఉన్నటువంటి ఈ క్యాప్ను తీసి మీరు పరిశీలన చేస్తే దాని సిప్ ఉంటుంది. ఈ సిప్ లేకపోవడం వల్ల మొబైల్ ఏమీ ఆగిపోదు, దాన్ని తీసివేయండి. అలాగే ఈ జియో మొబైల్ వాడుకోకుండా ఉంటే మంచిదని నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ ద్వారా ఆలోచించి తెలియని వారికి షేర్ చేస్తారని, దీన్ని తెలియపరుస్తారని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.